हाई स्टूडेंट्स वेलकम टू भास्कर बयोलॉजी वीडियो एपी की संबंधी अगर टीएस संबंधी एमसेट एमसेट पॉइंट ऑफ व्यू ये चैप्टर्स नीचे एन क्वेश्चन वस्ताए सर अंत एन बिट्स मन कवर अवता है वेटे चपेन चाल मंद स्टूडेंट्स अड़ा स्टूडेंट्स वो विनि नीट अदे विधि एमसेट एपी सैट पाइंट आफ व्यू इंपॉर्टेंट अनइंपॉर्टेंट बयोलॉजी पॉइंट आफ व्यू एस्पेशियली बीपी स्टूडेंट्स बयोलॉजी पॉइंट आफ व्यू वेटेज गुरी मैक्सिमम आलोचित मैक्सिमम प्रति चैप्टर इंपॉर्टेंट एंदुकंटे प्रति बिट मन को अवसर है सो కాబట్టి మనం ఎక్కువ స్కోర్ చేసి మంచి ర్యాంక్ రావాలంటే కంపల్సరీగా ప్రతి బిట్ మనం చేయగలగాలి సో దాని బేస్ చేసుకొని మాక్సిమం ఉంటుంది కాబట్టి మాక్సిమం అన్ని చాప్టర్స్ కూడా ఈక్వల్ గా చదివే ప్రయత్నం అయితే మనం చేయండి సో వెయిటేజ్ ఉన్న వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి లేని వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం ఇలాంటి ఏం చేయకండి సో మనకు మంచి ర్యాంక్ రావాలంటే కంపల్సరీగా అంటే ఈ వెయిటేజ్ అనేది కూడా 100% ఉండదు అటు ఇటు కూడా ఉంటుంది సో వెయిట్ అంటే ఏదైతే బ్లూ ప్రింట్ లా అంటే ఐపిఈ లా బ్లూ ప్రింట్ బేస్ చేసుకొని వెళ్దాం అన్న అన్నా సందర్భాలైతే మాత్రం ఈ నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో ఉండవు కాబట్టి ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంట్ అన్ని చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేయండి అయితే నేను ప్రీవియస్ ఇయర్ 2019 పేపర్ తీసుకొని దీని నుంచి ఏ విధంగా ఏ చాప్టర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాట్నీ ఏ చాప్టర్స్ నుంచి ఏ విధంగా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయి అనేది వీడియో మనం చెప్పడం జరుగుతుంది వీడియో తమ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసిన సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇక్కడ మన బాట్నీలో 2019 పేపర్ తీసుకుంటే ఏ క్వశ్చన్ ఏ చాప్టర్స్ వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఏ చాప్టర్స్ సెకండ్ నుంచి ఏ చాప్టర్స్ వచ్చింది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏదైతే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏంటంటే ఏదైతే ఎసెట్స్ ను రీజన్ టైప్ ఇచ్చి హెర్బేరియం గురించి సో ఇది మనకి ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఓన్లీ నేను ఏదంటే ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ వచ్చినాయి మాత్రమే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే సెకండ్ క్వశ్చన్ వస్తే చూడండి ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఈ సైనోబాక్టీరియా వాటి గురించి అడగడం జరిగింది ఇది మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే సెకండ్ ఉంది సెకండ్ చాప్టర్ ఉందో సెకండ్ చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి థర్డ్ క్వశ్చన్ కూడా మ్యాచింగ్ ఇచ్చారు సో మ్యాచింగ్ సంబంధించి కొంత సైంటిస్టుల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ సంబంధించినటువంటి చాప్టర్ 3 సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ బాట్నీ సంబంధించిన క్వశ్చన్ కింద చెప్పొచ్చు ఇది థర్డ్ క్వశ్చన్ అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఈ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి కూడా మనకి ఇవ్వగలిందంటే మనం చూడండి ఫోర్త్ చాప్టర్ ఏదైతే ఉందో ఫోర్త్ చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది ప్లాంట్ కింగ్డమ్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఫిఫ్త్ క్వశ్చన్ లోకి వెళ్తే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఎస్ఎస్ఎన్ రీజన్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఏంటంటే యూనిట్ నెంబర్ 4కి సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే ఇక్కడ మనకి యూనిట్ నెంబర్ 4కి సంబంధించి రెండు బిట్స్ అయితే కవర్ అవడం జరిగింది రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది రిమైనింగ్ అంటే ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి నాలుగు చాప్టర్స్ లోను 1, 2, 3 నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు చాప్టర్ నెంబర్ 4 నుంచి అయితే మాత్రం రెండు క్వశ్చన్స్ అనేది ఇక్కడ కవర్ అవడం జరిగింది సో దీని తర్వాత సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి సిక్స్త్ క్వశ్చన్కి వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్ సంబంధించి దేనికంటే యూనిట్ నెంబర్ 5 ఏదైతే ఉందో యూనిట్ నెంబర్ 5 మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన క్వశ్చన్ అలాగే యూనిట్ నెంబర్ 7 నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కూడా యూనిట్ నెంబర్ 5కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇలా మనకి యూనిట్ నెంబర్ 5 నుంచి అయితే మాత్రం సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ కవర్ అవడం జరిగింది సో దీని తర్వాత చూస్తే ఎయిత్ క్వశ్చన్ చూస్తే ఎయిత్ క్వశ్చన్ కూడా యూనిట్ నెంబర్ 5కి సంబంధించినటువంటి క్వశ్చన్ కింద మనం చెప్పొచ్చు సో కాబట్టి ఏమైందంటే యూనిట్ నెంబర్ 5 నుంచి అయితే మాత్రం మనకి 3 క్వశ్చన్స్ అయితే మాత్రం కవర్ అంటే యూనిట్ నెంబర్ 2లో ఉంటుంది సో యూనిట్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఒకే ఒక చాప్టర్ యూనిట్ నెంబర్ 5 మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం దీని నుంచి 3 క్వశ్చన్స్ 3 బిట్స్ అయితే మాత్రం ఇక్కడ కవర్ అవడం జరిగింది ఇది 8th వరకు కూడా ఉన్నది నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏంటంటే చూద్దాం ఒకసారి సో 9th వచ్చేసరికి ఇక్కడ చూడండి 9th క్వశ్చన్ ఇక్కడ అవడం జరిగింది 9th క్వశ్చన్ ఏంటంటే చాప్టర్ 6కి సంబంధించినటువంటి క్వశ్చన్ కింద చెప్పొచ్చు నెక్స్ట్ యూనిట్ నెంబర్ నెక్స్ట్ 10th వచ్చేసరికి అంటే చాప్టర్ 7కి సంబంధించిన క్వశ్చన్ కింద మనం చెప్పొచ్చు సో ఇలా మనకి 6th నుంచి ఒకటి 7th నుంచి ఒకటి ఇంకా చూడండి 7th నుంచి చూద్దాం ఒకసారి 7th నుంచి ఒక క్వశ్చన్ అలాగే నెక్స్ట్ 11th క్వశ్చన్ కూడా 7th చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది అంటే 7th చాప్టర్ నుంచి మనకి రెండు క్వశ్చన్స్ అనేవి కవర్ అవడం జరిగింది ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఈ 7th చాప్టర్ నుంచి రెండు వచ్చినాయి 5th చాప్టర్ నుంచి 3 7th చాప్టర్ నుంచి 2 గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసరికి 8th చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది సో 8th చాప్టర్ లో ఏదైతే ఫ్యామిలీ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే 13th క్వశ్చన్ కూడా ఫ్యామిలీ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే 8th చాప్టర్ ఉందో 8th చాప్టర్ నుంచి మనకి 2 బిట్స్ అయితే కవర్ అవడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసరికి 9th చాప్టర్ సంబంధించింది ఏదైతే మనకి సెల్ సంబంధించినటువంటి ఏదో రైబోజోమ్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇది 14th క్వశ్చన్ నెక్స్ట్ 9th చాప్టర్ నుంచి అలాగే 9th చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అలాగే 10th చాప్టర్ చూడండి బయో మాలిక్యూల్స్ నుంచి అయితే మాత్రం ఒక క్వశ్చన్ మనకు అడగడం జరిగింది 10th చాప్టర్ నుంచి ఒకటి 9th చాప్టర్ నుంచి ఒకటి అడగడం జరిగింది నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏంటంటే చూద్దాం ఒకసారి
16th क्वेश्चन 11th चैप्टर संबंधित क्वेश्चन सेल साइकिल सेल डिवीजन दाने संबंधित कण चक्रम अदे मतलब कण विभजन दी संबंधी 16th क्वेश्चन अलग 17th क्वेश्चन चूड़ा 12th चैप्टर संबंधित क्वेश्चन राव जी सो इत मन की జైలం వాటికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది 12th చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీని తర్వాత చూడొచ్చు 18th క్వశ్చన్ వచ్చేసరికి కూడా 18th క్వశ్చన్ కూడా 12th చాప్టర్ సంబంధించినటువంటిదే. ఈ రెండు కూడా మనకి హిస్టాలజీ సంబంధించిన ఎనాటమీ హిస్టాలజీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటుంది. అంటే అంతర్ నిర్మాణ శాస్త్రం ఏదైతే దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. అలాగే నెక్స్ట్ 13th చాప్టర్ లాస్ట్ చాప్టర్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే కవర్ అవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 19th నుంచి 19th క్వశ్చన్ అయితే 13th చాప్టర్ ఎంత మనకి ఇకాలజీ ఇకాలజీ అనే సిలబస్ ఉంది. లాస్ట్ చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ 13th చాప్టర్ ఇది మనకి 19th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే 20th క్వశ్చన్ కూడా 13th చాప్టర్ అంటే 13th చాప్టర్ నుంచి ఓవరాల్గా మనకి 2 బిట్స్ అయితే మాత్రం కవర్ అవడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించి ఇక్కడ నుంచి మన సెకండ్ ఇయర్ సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ సిలబస్లో 21 క్వశ్చన్ చూడొచ్చు. 21 క్వశ్చన్ అయితే ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ సంబంధించినటువంటి ప్రెజర్ ఫ్లో గురించి అయితే మాత్రం రావడం జరిగింది, మొక్కల్లో రవాణా. అలాగే 22nd క్వశ్చన్ చూడొచ్చు. ఇది సెకండ్ చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది మినరల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఖనిజ పోషణ. అయితే ఇది ప్రజెంట్ అయితే ఈ ఖనిజ పోషణ అనేది ఇయర్ ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ లో ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో అలాగే ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ లో ఈ లెసన్ అయితే లేదు. దీనికి సంబంధించి మన అటు కూడా ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు అటు ఇటు కావడం. సో ఇది 22nd క్వశ్చన్. అలాగే 23rd క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్ థర్డ్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ కింద అవడం జరిగింది. చూడండి ఎంజైమ్స్ సంబంధించిన క్వశ్చన్ ఇది ఏదైతే 23rd ఉందో. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం అక్కడ. సో 24th క్వశ్చన్ కూడా 4th చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫోటోసింథసిస్ ఎయిర్ ప్లాంట్స్ ఉన్నత మొక్కల్లో కిరణజన్య సమితి నుంచి మనకు ఇది 24 ఒకటి అడిగారు. అలాగే 25th కూడా దానికి సంబంధించిన క్వశ్చన్ కింద మనం చెప్పచ్చు. అంటే ఫోటోసింథసిస్ ఎయిర్ ప్లాంట్స్ నుంచి 2 బిట్స్ అయితే కవర్ అవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ చాప్టర్ 6th చాప్టర్ ఏదవుతుందో, సో 6th చాప్టర్ 5th చాప్టర్ 4th చాప్టర్ నుంచి మనకు 2 వచ్చినాయి. నెక్స్ట్ 26th క్వశ్చన్ వచ్చేసరికి ఏమవుతుందంటే 26th క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉంది 26th క్వశ్చన్ అనేది 5th చాప్టర్ ఏదైతే రెస్పిరేషన్ సంబంధించింది, రెస్పిరేషన్ ప్లాంట్స్ మొక్కల్లో శ్వాసక్రియ. అలాగే 27th క్వశ్చన్ కూడా దానికి సంబంధించి. అంటే ఇక్కడ చూడండి ఏదైతే ఫోటోసింథసిస్ ఎయిర్ ప్లాంట్స్ నుంచి ఒక 2 రావడం జరిగింది. అలాగే మనకి రెస్పిరేషన్ సంబంధించి కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అలాగే లాస్ట్ యూనిట్ నెంబర్ 6th వచ్చేసరికి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఇక్కడ 28th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే 6th చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే అడగడం జరిగింది. 7th చాప్టర్ ఏదవుతుందో బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత చూస్తే వైరస్ నుంచి ఏదైతే యూనిట్ చాప్టర్ 8 ఉందో, యూనిట్ నెంబర్ 2లో ఉన్నటువంటి చాప్టర్ 8 ఏదైతే ఉందో దీని నుంచి ఒక క్వశ్చన్, అంటే బ్యాక్టీరియా నుంచి ఒక క్వశ్చన్, అలాగే మనకు వైరస్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని తర్వాత 31st క్వశ్చన్ చూస్తే ఇది 9th చాప్టర్ సంబంధించింది, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఏదైతుందో, అనువంశికత సూత్రాలు వైవిధ్యం, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్. అలాగే 32 క్వశ్చన్ కూడా 9th చాప్టర్ నుంచే. సో 9th చాప్టర్ ఏదైతుందో 9th చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడ మనకు అడగడం జరిగింది. ఇది దీని తర్వాత వస్తున్నట్టు చూడండి 10th చాప్టర్. సో 10th చాప్టర్ వచ్చేసరికి మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సంబంధించి అంటే 33 క్వశ్చన్ ఒకటి, 10th చాప్టర్ నుంచి 33 ఒక క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ 34 కూడా 10th చాప్టర్ నుంచే, 35th క్వశ్చన్ కూడా 10th చాప్టర్ నుంచి. 10th చాప్టర్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి 10th చాప్టర్ ఏదైతే ఉందో మోస్ట్ ఇంపార్టెంట్, 10th చాప్టర్ నుంచి 3 బిట్స్ అయితే మాత్రం కవర్ అయింది. నెక్స్ట్ 11th చాప్టర్ ఏదైతే ఉందో 11th చాప్టర్ 36 అదేవిధంగా 37 రెండు కూడా 11th చాప్టర్ నుంచి, అంటే 11th చాప్టర్ నుంచి మనకి ఏదైనా 2 క్వశ్చన్స్ అయితే మాత్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోట్నీ 11th చాప్టర్ నుంచి అయితే మాత్రం 2 క్వశ్చన్స్ అనేవి కవర్ అవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 38th క్వశ్చన్ వచ్చేసరికి చాప్టర్ 12 నుంచి ఒక క్వశ్చను, అలాగే చాప్టర్ 13 నుంచి ఒక క్వశ్చను. సో దీంతో మనకి ఏంటంటే లాస్ట్ 40 బిట్ వచ్చేసరికి ఏంటంటే 40 బిట్ చూడొచ్చు. ఇది చాప్టర్ 14th నుంచి అయితే మాత్రం ఒకటి, అంటే 12, 13, 14 మూడింటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ అయితే మాత్రం ఎరైజ్ అవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటిది. సో మ్యాక్సిమం మీరు ఈ బిట్స్ అని కూడా ఏ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయనేది మీరు ఒకటి రాసుకోండి. సో దాన్ని బేస్ చేసుకుని చదివే ప్రయత్నం అంతా చేయండి. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.